విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం ఈ మార్చి నెలలో ధనుషరాశ వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత వ్యా చూసే విక్షబంధులకి నమస్కారం ధనుర్ రాశి వారికి చాలా బాగుండబోతుంది వాళ్ళ గత సమ గత మాసంలో ఎదురు చూసే వంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఈ మాసంలో అతీతంగా లాభదాయకమైన వంటి గోచరించడం జరుగుతుంది దీంట్లో ఉన్న వంటి నాలుగు నక్షత్రాలు కూడా అన్ని ఒక గ్రహాల్లో కూడా సహకరించడం వల్ల చాలా అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది ధనురాశి వాళ్ళకి ఎవరినే ఆలోచనలు ఎక్కువ శాతంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఎక్కువగా ఆలోచించకుండా మానసికమైన వంటి ఎటువంటి బాధ పెట్టకుండా భగవంతుని పైన ధ్యానం చేసేసి అన్ని విధాలమైనటువంటి భగవంతునిపైన భగవంతునిపైనే నమ్మకం పెట్టుకుని ముందు అడుగు పెట్టండి చాలా అద్భుతం ఫలితంగా ఉంటుంది వ్యాపారస్తులు కానీ రైతుల్లో కానీ మరి అదే అడ్వకేట్స్ కానీ పోలీసు కానీ సినీతారాల్లో కానీ మరి రాజకీయ నాయకుల్లో కానీ అనేక రకమైన వంటి రంగాల్లో ఉన్నటువంటి వివిధమైన వంటి రంగాలు ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక శుభ సూచనలు ఈ మార్చి నెలలో మనకి మంచిగా గోచరిస్తూ ఉంది ఫైనాన్స్ పరంగా కూడా గత మాసం కన్నా ఈ మాసంలో మీకు మంచి లాభం రావటం మంచి యోగదాయకం రావటం అవినే మనకి ఇక్కడ కనపడతా ఉంది ఒకటి ఏదున్నా పొదుపు చేసుకోవడం చాలా అవసరం ఉంది అని మనం విడిగా ఆ ఒక డబ్బుని ఇది చేసుకోకూడదు ఎలా వస్తుందో దాన్ని అలా పొదుపు చేసుకొని పొదుపుతో వాడుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుందని నేను చెప్తా ఉంటాను అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ధను రాశి వారికి వ్యాపారం అభివృద్ధి చేస్తే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో వాళ్ళకి కొద్దిగా గత మాసం కానీ ఇందు మాసం చాలా అద్భుతమైనటువంటి సూచనలు కనపడుతుంది జనాల్లో కూడా మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది మాట తీరు కూడాను మనం మార్చుకోవాలి ప్రేమాభిమానంతో సోషల్గా మూమెంట్ అవ్వాలి ఎందుకంటే వ్యాపారంగంలో ఎప్పుడైనా మాట అనేది అమృతంగా మార్చుకోవాలి కఠినంగా కాకుండా కొద్దిగా ఇదిగా మాట్లాడుకుంటే బెస్ట్ ఒకటి మీరు మాత్రం ఎత్తు పరిస్థితుల్లో మాత్రం ఇవ్వవద్దు క్రెడిట్ ఇస్తే అది డబ్బులు కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా అది తిరిగి రావు మీరు కొద్దిగా అదా విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ముందు అడుగు పెడితే సరిపోతుంది అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి పురుషులకైనా స్త్రీలకైనా వివాహానికి కొద్దిగా సమయం అవసరం అవుతున్నప్పటికి కూడా ఈ మాసంలో కొద్దిగా మనకి లేట్ అవుతుంది వాళ్ళకి వేరే వేరే ఒక సాన్సెస్ రావడానికి ఉంటున్నాయి ముఖ్యంగా వీళ్ళకి విదేశం వెళ్ళడానికి ఛాన్సెస్ చదువు చదువుకున్న వాళ్ళకి బయట దేశం పోవడానికి మంచి ఛాన్సెస్ ఇక్కడ మనకి కనపడుతూ ఉంది వాళ్ళకి అద్భుతమైన వంటి ఒక ఫలితం అనేది ఇక్కడ వరకు గోచరిస్తూ ఉంటుంది కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వీళ్లకు ధనురాశి వాళ్ళకి అందుకే ఎంతోమంది గురువులు ఎంతోమంది మహానుభావులు చెప్పి ఉంటారు సో మనం చెప్పే విధానం ప్రకారంగా చూస్తే వీళ్ళకి అద్భుతమైన వంటి ఒక కళ్యాణ యోగం ఉన్నటప్పటికీ కొద్దిగా సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు ఆరోగ్యానికి విషయానికి వస్తే రాజ్ వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగేటానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇతర ఇతర కొద్దిగా జాగ్రత్త వహించుకొని మందులు డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే సరిపోతుంది ఏదైనా కూడా సూర్య నమస్కారం సూర్య ఆసనం సూర్యాస యోగా యోగాసనం వేసుకొని ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ప్రమోషన్స్ అలాంటివి ఉంటాయా ఈ నెలలో ఈ ఒక్కటి కొద్దిగా దృష్టి పెట్టి వాళ్ళు ఇదిగా చేస్తే వాళ్ళపై అధికారులతో కొద్దిగా మంచిగా మాట్లాడితే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి ప్రమోషన్స్ కూడా ఉచితంగా బాగుంటుంది మార్చి నెలలో మంచి ఒక ఎందుకంటే ఉత్తరాయణ నుండి మనం దక్షిణ దక్షిణాయన నుండి ఉత్తరాయణలో ప్రవేశించాం కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మంచి ఒక అద్భుతమైన ఫలితం రావడం జరుగుతుంది అలానే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకి వాళ్ళకి దానికి తిరిగి అవసరమే మీరు మంచిగా శ్రద్ధ భక్తితో భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఒక ఆరోగ్యవంతంగా ఉంటారు మంచి మంచి మార్క్స్తో మంచి పాస్ అవుతారు సరస్వతి దేవిని ఆరాధించండి అమ్మవారిని పూజించండి ఆవిడ సేవించండి మంచి ఒక ఫలితం లభిస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి అసలు ఏ విధంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్ వారికి ధనురాశి రాశి వారికి కొద్దిగా అటు ఇటు ఉన్నటప్పటికీ ఏదో రంగంగా కొద్దిగా మంచి ఒక అభిదాయకం జరగడం జరుగుతుంది అంటే రాశివారికి సంబంధించిన ఏమైనా మంత్రం ఉందండి అలానే పరిహారం అంటూ ఏంటంటే అసలు వీరు ప్రత్యేకమైన వంటి ఆలయం మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆ మహావిష్ణు ఆలయంలో పదకొండు సార్లు ప్రదక్షిణం ధనురాశి వాళ్ళు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆ వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుతో ఎప్పుడైనా వాళ్ళు విశేషంగా అర్చన చేసి స్వామికి గోత్రరామలతో అర్చన చేసి అక్కడ స్వామి ఓం నమో శ్రీ గోవిందాయనమని నూట ఎనిమిది సార్లు ఒక పేపర్లు కానీ లేదా కోటినామాలు రాసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం జరుగుతుంది అందమాదిరి స్వామికి నెయ్యి వెలకి అర్సిమావు మావు నెయ్యి వెలక అంటారు అంటే బియ్యం పిండితో ఆవు నెయ్యితో పెట్టిన వంటి దీపార్ధన పెరమాళకి పెడితే వాళ్ళకి విశేషమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది దానము గోవుకు ఏదైనా పడం కానీ కానీ లేదంటే ఏదైనా క్యారెట్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్తే